మూడో సారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా కేసీఆర్ ఒక్కో అస్త్రాన్ని సంధిస్తున్నారు. వరకాల వారీగా ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ బాస్ దూకుడు పెంచారు. బీసీలు, మైనార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా వారి వారి ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకునేలా కేసీఆర్ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలు టార్గెట్గా రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్తగా సంక్షేమ మంత్రాన్ని తెరపైకి తెస్తున్నారు. గత ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన రైతు బంధు, డబుల్ బెడ్రూమ్ పథకాలు గులాబీ పార్టీకి బాగా కలిసి రావడంతో రెండోసారి అధికారంలోకి రావడానికి బాటలు వేశాయి. దీంతో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి ఇదే ఫార్ములాకు పదును పెడుతూ ఎన్నికలకు ముందే క్షేత్రస్థాయిలో అమలుకు శ్రీకారం చుడుతోంది కేసీఆర్ సర్కార్. దీనిలో భాగంగా పెండింగ్ లో ఉన్న వాటితో పాటు కొత్త స్కీంలను తెరపైకి తీసుకొచ్చి అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలో 35,000 పైగా దళితులకు దళిత బంధు అమలు చేస్తున్న సర్కార్ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందిస్తోంది. ఇక బీసీల్లోని ముదిరాజులకు చేపల పెంపకం, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూత పథకాలు అందిస్తోంది. బీసీలో ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడిన 15 కులాల వారికి చేయూత పథకంతో ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే ప్రక్రియను ప్రారంభించింది సర్కార్. దీని ద్వారా బీసీల్లో ప్రభావమున్న వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ప్రకటించిన 12% రిజర్వేషన్లు అమలు కావడం లేదనే అసంతృప్తి ముస్లింలలో ఉంది. దీంతో మైనారిటీల ఓటు బ్యాంకు దూరం కాకుండా మైనారిటీ బంధును తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. మైనారిటీ బంధుతో బీసీల్లోని కుల వృత్తులకు ఇచ్చినట్లే మైనారిటీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. దీన్ని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా రాజకీయంగా లబ్ధి జరుగుతుందని భావిస్తున్నారట సీఎం కేసీఆర్. ఇక గతంలో డబుల్ బెడ్రూమ్ పథకానికి బదులు ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది. సర్కార్ భూమి అందుబాటులో ఉన్న చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తూనే గృహలక్ష్మితో సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయలను అందించనుంది. దీన్ని కూడా ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. అంతేకాదు, గ్రామాల్లో కీలకంగా ప్రభావితం చూపే వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేయడంతో కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై అనేక రకాల కసరత్తు చేసిన కేసీఆర్ సర్కార్ వీఆర్ఏలకు సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను వారికి ఉన్న విద్యార్హతతో ఇరిగేషన్, మున్సిపాలిటీ, మిషన్ భగీరథలో పర్మనెంట్ గా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లు వ్యతిరేకంగా ఉన్న ఆ వర్గాలను కూడా ప్రభుత్వం దగ్గర చేసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రాష్ట్రంలోని 7,50,000 మంది విద్యార్థులకు లాభం చేకూరనుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సర్కారు పట్ల సానుకూలత వచ్చేలా చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సంక్షేమ మంత్రం ఆయుధంగా మూడోసారి విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఫార్ములా ఎంతవరకు ఆ వర్గాలను బీఆర్ఎస్ కు దగ్గర చేస్తుందో చూడాలి.